ఏది ఏది పత్రికల్లో వచ్చే వార్తల్ని విశ్లేషించి ప్రజలకు సత్యాలు అసత్యాలు తేటంతల్లు చేసే ప్రయత్నమే ఏది సత్యం ఏది అసత్యం ఈనాడు దినపత్రికలను గమనిద్దాం ఏది సత్యం ఏది అసత్యంలో ఏ పత్రికలు ఎట రాసినాయి ఎంత సత్యం రాసినాయి ఎంత అసత్యం రాసినాయి ఎంత అర్ధ సత్యం రాసినాయి ఎంత వక్రీకరణ ఉంది ఎంత స్వీయ మానసిక వాదం ఉంది ఎంత స్వప్రయోజనం ఉన్నది ఎంత వాస్తవం ఉంది ఎంత సత్యం ఉంది ఇవన్నీ గమనించాలే గమనించేటప్పుడు మొట్టమొదటి మనం పత్రికల వార్తలు ఈరోజు వచ్చిన వార్తలను గమనించడానికి ముందు టైమ్స్ ఆఫ్ ఇండియా మొట్టమొదటి తీసుకుందాం టైమ్స్ ఆఫ్ ఇండియాలో అన్ని పత్రికల్లోనూ ఈరోజు ప్రధానమైన వార్తలు భారతదేశం చైనా సరిహద్దుల్లో ఉద్రిక్తతలు ప్రధాన వార్తలుగా ఉన్నాయి అదేవిధంగా ఇజ్రాయెల్లో మోదీ పర్యటన అది ఒక ముఖ్యమైన వార్తగా ఉంది ఈ రెండింటికి భారతదేశంలో ఉగ్రవాదంతో సంబంధం ఉన్నది అదేవిధంగా చైనా పాకిస్తాన్ భారతదేశ సరిహద్దుల మధ్య జరుగుతున్న ఉద్రిక్తతలకు కూడా సంబంధం ఉంది మొట్టమొదట టైమ్స్ ఆఫ్ ఇండియా తీసుకుందాం చైనా ఏమీ వ్యాఖ్యానం చేసింది భారతదేశం గురించి ఆ వార్త మొట్టమొదటి లెఫ్ట్ లెఫ్ట్ సింగిల్ కాలమైనా లెఫ్ట్ ఉంది కాలంలో ఫస్ట్ కాలం అది చైనా ఇండియా ట్రాంప్లింగ్ ఆన్ పంచ్ షీల్ డాక్టరెన్స్ పంచశీల సిద్ధాంతాలను భారతదేశం కాలి కింద వేసి తొక్కేస్తున్నది అని చెప్పి చైనా వ్యాఖ్యానించినట్టుగా ఉంది పంచశీల ఒప్పందాన్ని ఉల్లంఘిస్తున్నది భారతదేశం ఎప్పుడు మా దేశ సరిహద్దులోకి సైన్యాన్ని పంపిస్తున్నదని చెప్పి ఒక వ్యాఖ్యానం చేసింది ఏది నిజమో ఏది అబద్ధం పరిశీలిద్దాం ఇది చైనా వాదం ఇది చైనా యుద్ధోన్మాదంతో వ్యవహరిస్తున్నది చైనా పత్రికలు కూడా టీవీలు మీడియా కూడా యుద్ధోన్మాదంతో వ్యవహరిస్తున్నాయి యుద్ధం భాష మాట్లాడుతున్నాయి అహంకారపూరితంగా మాట్లాడుతున్నాయి అని చెప్పి మనకు వార్తలు వస్తున్నాయి చైనా యుద్ధానికి సన్నద్ధమవుతుంది కయ్యానికి కాలుదూగుతుంది ఇది కొత్త ఏమి కాదు పంతొమ్మిది వందల అరవై రెండులో కూడా భారతదేశం యుద్ధం ప్రకటించింది ఆ తర్వాత వరుసగా పంతొమ్మిది వందల ఎనభైలోనూ ఆ తర్వాత ప్రతిసారి అవకాశం దొరికినప్పుడల్లా భారత సరిహద్దు మీద కవింపు చర్యలకు పూలుగొంటున్నది అప్పుడప్పుడు భారతదేశంలో చొరబడి యుద్ధానికి చేస్తు సన్నద్ధమవుతున్నది భారతదేశంలో సైనిక బంకర్లను కూడా ధ్వంసం చేస్తున్నది ఇప్పుడు అదే చేస్తున్నది అది మొట్టమొదట చైనా యుద్ధం తర్వాత అరవై రెండు పంతొమ్మిది వందల అరవై రెండు యుద్ధం తర్వాత సిక్కింని ఆక్రమించింది అంతకంటే ముందు కూడా సిక్కింని ఆక్రమించింది ఆ తర్వాత భారతదేశం యుద్ధం చేసింది ఈ మధ్యనే అరుణాచల్ ప్రదేశ్ ఆ రాష్ట్రం అంతా మాదే అని చెప్పేసింది భూటాన్ మీద కూడా సరిహద్దు ఉంది నత్తుల్లా రోడ్ను మూసేసింది మాన సరోవర్ పోవాలంటే భారతీయ యాత్రికులు తీర్థయాత్రకు పోవాలంటే నత్తుల్లా భూటాన్లో ఉంది అదే మార్గం కానీ భూటాన్లో కూడా సైన్యం ప్రవేశించి చైనా సైన్యం ప్రవేశించి ఆ భూభాగం మాదే అని చెప్తున్నది సిక్కిం మాదే అంటుంది భూటాన్ మాదే అంటుంది మొత్తం భారతదేశమే మాదే అనేటట్టుంది సిల్క్ రూట్ కూడా కంద కాందహార్ నుంచి కాబూల్ నుంచి చైనాకు ఉన్న సిల్క్ రూట్ ఆ సిల్క్ రూట్ ద్వారా వ్యాపారం జరిగేది ఈజిప్ట్ తోటి ఇజ్రాయెల్ తోటి అది కూడా మాది అనేటట్టుగా ఉంది చైనా ఒక విస్తరణవాదం ఉంది పూర్వం కమ్యూనిస్ట్ పార్టీ ఉన్నప్పుడు కమ్యూనిస్ట్ పార్టీ పరిపాలనలో ఉన్నప్పుడు ఆ విధంగా ఇంత విస్తరణవాదం లేదు ఇప్పుడు ఫక్తు మార్కెట్ వాదమే అక్కడ ఉంది మార్కెట్ శక్తులు అక్కడ పరిపాలన చేస్తున్నాయి అమెరి చైనాలో మార్కెట్ అంటే అర్థం అమెరికా పెట్టుబడి అర్థం అది అమెరికా పెట్టుబడి లే కంపెనీల ద్వారా చేస్తున్నాయి ప్రతిదీ అక్కడ మనం చూసుకుంటే ఏ మార్కెట్ చూసుకున్నా కూడా క్యూమార్ట్ ఎస్మార్ట్ కంపెనీలన్నీ అక్కడ పరిపాలన చేస్తున్నాయి అమెరికా పెట్టుబడి అక్కడ ఉత్పత్తిని ప్రోత్సహిస్తున్నాయి భారతదేశంలో ఇప్పటికే ఉత్పత్తులు అమెరికా నుంచి వచ్చిన ఎలక్ట్రానిక్స్ వస్తువులన్నీ ముంచెత్తేసినాయి ఎలక్ట్రానిక్ సామ్రాజ్యవాదం నుంచి ఇప్పుడు తుపాకి సామ్రాజ్యవాదానికి చైనా పూనుకున్నది ఈరోజు మనకు కనిపిస్తుంటే వచ్చింది రోజుకు సిక్కిం మాదే భూటాన్ మాదే అనే పద్ధతిలో ఆ విధంగా వ్యవహరిస్తుంది ఆ ట్రై జంక్షన్ దగ్గర కూడా సిక్కిం నేపాల్ భూటాన్ సరిహద్దుల్లో కూడా అట్లాగే ఉంది అటు తర్వాత అటు బంగ్లాదేశ్ పక్కనే ఉన్నది ఇంకో పక్కన భారతదేశం ఉన్నది ఈ అన్ని ఆరు దేశాల సరిహద్దుల మధ్యన ఉద్రిక్త వాతావరణం నెలకొంటున్నది ఇది ఎటు పోతుందో చూడాలి అమెరికాను అమ్ముకొని మనం పోతే అమెరికా ఎంతవరకు మద్దతు ఇస్తుంది మనకు అనేది చూడాలి అమెరికా ఆయుధాలు అమ్ముకోవాలి ఆయుధాలు అమ్ముకోవడం కోసం అటు చైనాకు అమ్ముతుంది ఇటు భారతదేశానికి అమ్ముతుంది ఇటు పాకిస్తాన్కి అమ్ముతుంది ఆఫ్ఘనిస్తాన్కి అమ్ముతుంది ఆయుధాలు అమ్ముకొని అమెరికా వెంటనే చచ్చిపోయేది వెంటనే వార్ అది క్విక్ వార్ అంటే చచ్చిపోదు అది అది డెత్ గేమ్ అది మృత్యు అది మృత్యుని అమ్ముకునే బిహారీలు అమెరికా అది దాన్ని నమ్ముకోవచ్చినా మనం లేదా అని చూడాలి అమెరికా ఆయుధాల ద్వారా వెంటనే చచ్చిపోయే మందు ఇస్తుంది మందులు ఔషధాలు తయారు చేసి ఔషధ స్లోగా చచ్చిపోయేది ఉంటుంది ఈ రెండింటి మధ్యన మనం ఇవి చూసుకుంటే ఎట్లా ఉంటుందో ఒకటొకటి ఒకటి చూసుకుంటూ పోదాం మనము పూర్వము అమెరికాను నమ్ముకునే పరిస్థితి లేకుండే అప్పుడు బైపోలార్ సిస్టమ్ రెండు ధ్రువాలు ఉండేది అమెరికా ఒక ధ్రువము రష్యా ఒక ధ్రువము రష్యాతో పాటు ఇంకా పదమూడు పద్నాలుగు వామపక్ష దేశాలు సోషలిస్ట్ రిపబ్లిక్ ఒకటి ఉండేది సోషలిస్ట్ బ్లాక్ అంతా కలిసి ఒకటి రష్యా ఒకటి అదొకటి దానికి విధు విరుద్ధంగా అమెరికా ఇంకోటి రెండు దేశాలు ఉండేవి మనం అమెరికాను ఎదుర్కోవాలంటే రష్యా దగ్గరికి పోవడము రష్యాను సహాయం తీసుకోవడం జరిగేది ఇందిరాగాంధీ అదే పనిచేసింది రష్యా అప్పుడు అమెరికా బంగ్లాదేశ్ యుద్ధంలో పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తే మనం మద్దతు తీసుకు ఇందిరాగాంధీ అమెరికా రష్యా మద్దతు తీసుకున్నది బైపోలార్ సిస్టంలో రెండు ధ్రువాలు ఉన్నప్పుడు అమెరికా ధ్రువము సోలిస్ట్ ధ్రువం ఉన్నప్పుడు అటువంటి పరిస్థితి ఉండేది ఇప్పుడు యూనిపోలార్ ఒకటే అమెరికా ఒకటే ఉంది సోవియట్ బ్లాక్ అంతా విచ్ఛిన్నమైపోయింది సోవియట్ బ్లాక్ నమ్ముకునేటట్టు లేదు అమెరికాను కూడా నమ్ముకునేటట్లేదు అమెరికా ఆర్థిక ప్రయోజనాలే ముఖ్యం తప్ప స్నేహము లాంగ్ డ్రాన్ లాయల్టీ ముఖ్యం కాదు కాబట్టి ఎటువంటి పరిస్థితి భారతదేశం ఎదుర్కొంటుందో చూడాల్సి ఉంది యూరోప్ కూడా ఒకటిగా ఉందంటే లేదు బ్రెక్సిట్ నుంచి మెల్లమెల్లిగా బ్రిటన్ యూరోప్ కామన్వెల్త్ దేశాల నుంచి యూరోప్ దేశాల యూనియన్ నుంచి ఇంగ్లాండ్ కూడా తప్పుకున్నది ఆ తర్వాత అమెరికా చాలా పవర్ఫుల్ అయిపోయింది అయితే అందుకనే దిక్కులేని స్థితిలో ఇప్పుడు ఆ రోజుల్లో పరిస్థితి అలిన దేశాల శిబిరం ఉండేది అలిన దేశాలు లేవు కాబట్టి అలిని దేశాల నుంచి క్రమక్రమంగా భారతదేశం బయటకు వచ్చినట్ లెక్క ఇది అలిన దేశాల శిబిరం ఉండే అవకాశం కూడా లేదు అది సూపర్ ఫ్లూయస్గా తయారైంది కాబట్టి అమెరికా శిబిరంలోకి భారతదేశం వెళ్ళే పరిస్థితి ఏర్పడింది అందుకనే ఇజ్రాయెల్ పోయింది ఇజ్రాయెల్ చాలా దగ్గరగా ఉంది టెర్రిజాన్ని ఎదుర్కోవాలంటే ఏం చేయాలి పాకిస్తాన్ ప్రోత్సహిస్తున్న టెర్రీజాన్ని ఎదుర్కోవాలంటే చైనాని నమ్ముకోవడానికి వీల్లేదు చైనా పాకిస్తాన్ కలిసే ఉన్నాయి అదేవిధంగా నార్త్ కొరియా కూడా కలిసే ఉంది అందుకని దిక్కులేని పరిస్థితుల్లో భారతదేశం ఇజ్రాయెల్కు ఆ తర్వాత అమెరికాకు పోవాల్సిన పరిస్థితి ఏర్పడింది సరిగ్గా ఈ టైంలోనే జర్మనీలో ఆంబర్గ్లో అలిన దేశ జీ జిన్పింగ్ను కలుక్కునే పరిస్థితి కలుసుకునే పరిస్థితి ఏర్పడింది జీ జిన్పింగ్ ఆమె చైనా అధ్యక్షుడు ఆయన మోదీ కలుసుకునే సమావేశం రేపే ఉంది ఇప్పటికే జీ జిన్పింగ్ హాంబర్కి వెళ్ళిపోయినాడు రేపు మోదీ ఇజ్రాయెల్ నుంచి హాంబర్కి వెళ్ళిపోతున్నాడు సరిగ్గా వీళ్ళిద్దరి సమావేశానికి ముందు చైనా ఉద్రిక్తతలను పెంచేసింది ఉద్రిక్త దాడులను ముమ్మరం చేసింది మరి అటువంటి ఎటువంటి ప్రభావం ఉంటుంది ఇక్కడ ఏం జరగబోతుంది అనేది రేపు చూడాల్సిన పరిస్థితి ఉంది రేపు ఇప్పుడు ఇజ్రాయెల్లో ఉన్న పరిస్థితి అంతా రేపు సీన్ అంతా ఆంబర్ షిఫ్ట్ అవుతుంది మరి బ రెండు దేశాల మధ్య చర్చలు జరగకుండా పరిస్థితిని విషమం చేయడానికే చైనా సైన్యం యుద్ధం యుద్ధోన్మాదాన్ని పెంచుతున్నదేమో అని అనిపిస్తున్నది రేపు చర్చలకు పరిష్కారం దొరుకుతుందా చర్చల పరిస్థితిని ఈ యుద్ధం యుద్ధ పరిస్థితి ఉధృక్తల పరిస్థితి విషమం చేస్తుందా చూడాల్సిన అవసరం ఉన్నది ఇప్పటికే భారతదేశాన్ని చుట్టుముట్టడానికి ముట్టడించడానికి సముద్ర మార్గం ద్వారా ముట్టడించడానికి చైనా సన్నాహాలు చేస్తుంది ఆఫ్రికాలో సౌత్ ఆఫ్రికాలో యమన్లో ఒక నావికా స్థావరాన్ని ఏర్పాటు చేసుకుంటుంది చైనా అట్లా చేసుకుంటే ఏమవుతుంది చూడాలి అక్కడ నుంచి భారతదేశాన్ని చుట్టుముట్టాలని అనుకుంటున్నదేమో చుట్టుముట్టడించాలని అనుకుంటున్నదేమో ఏదేమైనా భారతదేశం చాలా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది ఇప్పటికే చైనా నుంచి చాలా ఎలక్ట్రానిక్స్ ఇండియాకు వచ్చినాయి చాలామంది ఈ పరిస్థితిని చూసి చైనా వస్తువుల్ని బహిష్కరించాలని చెప్తున్నారు కానీ ఇప్పటికే చాలా దేశమంతా అవే ఉన్నాయి మన సెల్ ఫోన్లు మన కంప్యూటర్లు అన్ని చిప్స్ చైనాయే ఉన్నాయి నిజానికి ఐసీ ఇంటిగ్రేటెడ్ చిప్ అనేవాళ్ళు ఇంటిగ్రేటెడ్ చిప్ అంటే భారతదేశం ఇండియా అండ్ చైనా అని కానీ ఇప్పుడు చైనానే డామినేట్ చేస్తుంది చైనా ఆధిపత్యంలో ఉన్నది ఈ టైంలో ఈ పరిస్థితుల్లో ఏం చేయాలనేది చూడాల్సిన అవసరం ఉంది పాత స్నేహాన్ని కూడా చైనా మర్చిపోయింది భారతదేశంతో చాలా స్నేహం ఉంది మొదటి నుంచి భారతదేశం నుంచి బుద్ధిస్టులందరూ అమెరికా చైనా పోయి అక్కడ చైనాలో బౌద్ధాన్ని వ్యాప్తం చేసినారు అదేవిధంగా చాలామంది యుయాన్ సాంగ్ పాయాన్ సా అనేక మంది చైనా నుంచి వచ్చి భారతదేశంలో మహోన్నతమైన నాగరికత వెలసిల్లుతుందని చెప్పి పుస్తకాలు రాసినారు రెండింటి మధ్య పక్క పక్కన ఉన్నందులో చాలా స్నేహం ఉండేది కానీ ఆ స్నేహాన్ని మర్చిపోయి చైనా బాయి బాయి మర్చిపోయి చైనా భారత్ బాయి 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 చైనా ఇండియా దుష్మత దుష్మని అన్నట్టుగా చైనా వ్యవహరిస్తుంది ఈ నిజానికి అన్ని దేశాలకు చైనాతో సమస్యలు ఉన్నాయి చుట్టుపక్కల అన్ని దేశాలతో సమస్యలు ఉన్నాయి సిక్కింతో మనం చూసిన సమస్య ఉంది భూటాన్ కూడా ఇది తప్పు మా దేశంలో చైనా వాళ్ళు వచ్చి ఎట్లా రహదారులు నిర్మిస్తారు రోడ్లు నిర్మిస్తారని చెప్పి భూటాన్ అంటున్నది కానీ చైనా మాత్రం భూటాన్తో మా పరిష్కరించుకుంటాము భారతదేశం థర్డ్ పార్టీ దాంట్లో ఎంటర్ కావద్దని చెప్తున్నారు డిఫెన్స్ సంబంధించి భూటాన్కు పూర్తి స్వయం ప్రతిపత్తి ఉండాలని చెప్తున్నారు భూటాన్లో రాజ్ రోడ్డు వేసుకుంటూ భూటాన్ ఆక్రమిస్తూ భూటాన్ నోరు నొక్కుతూ భూటాన్ తరఫున వాదించే రెండు రకాల వాదించే చైనా ధోరణి ప్రపంచమంతా నిరసిస్తున్నది ఈ పరిస్థితిలో రేపు ఎల్లుండి ఏమవుతుందో చూడాలి డోక్లాం నుంచి వెళ్ళిపోవాలని చెప్పి డోక్లాం మాది డోక్లాంలో అమెరికా చైనాకు ఏ రకమైన సంబంధం లేదు చైనా డోక్లాం నుంచి తప్పుకోవాలని చెప్పేసి భూటాన్ చెప్తున్నది కానీ అందరిని మేమే చూసుకుంటాము అన్ని దేశాలను మేమే చూసుకుంటామని చెప్పి చైనా మొండి వాదానికి వేసింది ఏమైనా సరే చైనాకు ఇతర దేశాలకు మధ్యన ఒక వాల్ ఉండాలి చైనా వాళ్ళు లాంటిది ఉండాలి చైనాను చైనా వాళ్ళు దాటొద్దని చెప్పాలి చైనా వాళ్ళు మీరు ఎప్పుడో కట్టుకున్నారు మీరు చైనా వాళ్ళు లోపలనే ఉండండి బయటికి రావద్దని చెప్పి ప్రపంచ దేశాలందరూ వాళ్ళకు చెప్పాల్సిన అవసరం ఏర్పడ్డది ఇది చైనాకు సంబంధించిన వార్తలది ఇండియా ఇజ్రాయెల్ రెండింటి క సంబంధించి ఒక వ్యూహాత్మకమైన ఒప్పందానికి వచ్చినాయి వ్యూహాత్మక భాగస్వామ్యం అగ్రిమెంట్ చేసుకున్నాయి ఏడు అగ్రిమెంట్లు చేసుకున్నారు దాంట్లో ముఖ్యమైనది టెర్రరిజాన్ని ఎదుర్కోవాలి టెర్రరిజాన్ని ఎదుర్కోని విషయంలో వాళ్ళు చూస్తున్నాడు టెర్రరిజం విక్టిమ కథను మోషే అనే అబ్బాయి టూ థౌజండ్ లెవెన్లో సెప్టెంబర్లో జరిగిన బాంబే దాడులు ముంబై దాడుల్లో తప్పించుకొని పోయినాడు ఆయన చచ్చిపోయేవాడే ఆయన ఇప్పుడు అక్కడ ఉన్నాడు ఆ బాలుడు ఆ బాలుని దగ్గర తీసుకొని టెర్రరిజం మీద యుద్ధమే మాకు ప్రధానమైన వ్యూహం అని చెప్పి చైనా చైనా మీద కూడా అదే విషయం కావచ్చును మాకు టెర్రరిజం యుద్ధం చేయాలి దానికి చైనా పాకిస్తాన్ సహకరించడం లేదని కూడా పరోక్షంగా మోదీ చెప్పుకుని చెప్పేసినాడు అక్కడ సెక్యూరిటీ అండ్ డిఫెన్స్ ఇవన్నీ మాకు ముఖ్యమైనవి అని చెప్పి ప్రకటన చేసినారు అదేవిధంగా ప్రోటోకాల్ను కాదని చెప్పి ప్రోటోకాల్ మర్యాదలు దౌత్య మర్యాదలను పక్కన పెట్టి మోదీని కలవడానికి ఇజ్రాయెల్ ప్రెసిడెంట్ వచ్చినాడు ఆయన గ్రీట్ చేసినాడు అత్యంత ప్రముఖం మాకు భారత్ భారతదేశము మోదీ కూడా చాలా ప్రముఖుడు మాకని చెప్పి చెప్పినారు ప్రపంచంలో ఎక్కడ లేని భద్రత ఉన్న ఓటర్లో మోదీని బస చేయించినారు ఇది అక్కడ దానికి సంబంధించింది కొద్దిసేపు విరామం తర్వాత తక్కిన వార్తల్లోకి వెళదాం పత్రికల్లో వచ్చే వార్తల్ని విశ్లేషించి ప్రజలకు సత్యాలు అసత్యాలు తేటంతల్లు చేసే ప్రయత్నమే ఏది సత్యం ఏది అసత్యం ఏది నాకం ఏది సత్యం ఏద సత్యం ఏది వెలుతురు ఏది జీవితమేది మృత్యు పత్రికల్లో వచ్చే వార్తల్ని విశ్లేషించి ప్రజలకు సత్యాలు అసత్యాలు తేటంతలు చేసే ప్రయత్నమే ఏది సత్యం ఏది అసత్యం ఏది నాకం ఏది సత్యం ఏది సత్యం ఏది అసత్యం కార్యక్రమానికి తిరిగి స్వాగతం తక్కిన పత్రికలను పరిశీలిద్దాం ఏమేమి వార్తలు ముఖ్యమైన వార్తలు ఉన్నాయనేది టైమ్స్ ఆఫ్ ఇండియాలోనే ఒక ముఖ్యమైన వార్త కర్ణన్ జస్టిస్ కర్ణన్ గురించింది జస్టిస్ కర్ణన్ విమర్శలకు గురైన సుప్రీంకోర్టు జడ్జిలు ఒక మాట మాట్లాడినారు హైకోర్టు సుప్రీంకోర్టు జడ్జిలను నియమించే విషయంలో వాళ్ళని ఎన్నుకునే ఎంపిక చేసే విషయంలో పారదర్శకత ఉండాలి ఇప్పుడు ఉన్న పద్ధతిని జడ్జీల నియామకం పద్ధతిని ఒకసారి సమీక్షించుకోవాల్సింది అని అన్నారు అది మనకు స్పష్టంగా అనిపిస్తుంది జస్టిస్ చర్మేశ్వర్ జస్టిస్ గోగోయ్తో గడిన జడ్జి ధర్మాసనం అట్లా చెప్పింది పరిశీలించుకోవాలన్నది అదేవిధంగా ఎలక్షన్ కమిషన్ నియమించే విషయంలో కూడా ఒక నిబంధన వాళ్ళు రూపొందించుకోవాలి ఆ నిబంధన వాళ్ళు ఎందుకు చేయలేకపోతున్నాం మనము ప్రభుత్వం తనకు ఇష్టం వచ్చిన వారిని ఎందుకు ఎలక్షన్ కమిషన్లుగా చీఫ్ ఎలక్షన్ కమిషనర్గా నియమిస్తున్నదని చెప్పి ప్రశ్నించినారు ఇవి రెండు ముఖ్యమైనదైతే కర్రన్ విషయంలో ఆయనకు శిక్షలు పడాల్సిందే అని చెప్పినారు ఎందుకు శిక్షలు పడాల్సిందే అంటే ఆయన చాలా విషయాల్లో ఒకే రకంగా ఉన్నాడు దానివల్ల ప్ర ఇబ్బంది పెట్టినాడని చెప్పి గోగోయ్ చలమేశ్వర్ అన్నారు జడ్జీల ఎంపిక తీరు మారాలని చెప్పుకుంటూనే కర్రన్ ఇచ్చే సందేశం అదే అని కూడా చెప్పినారు అయితే కర్ణన్ నవ్వులాటగా న్యాయవ్యవస్థను చిత్రీకరించినారు కరెక్ట్ కాదని అన్నారు అందువల్ల ఆయన కఠిన శిక్ష అనుభవించాల్సిందే అని చెప్పి తీర్పు చెప్పినారు ఆయనకు పదోన్నతి ఇవ్వడమే ఆయన జడ్జిగా ప్రమోట్ చేయడమే కర్ణా కలకత్తా జడ్జిగా నియమించడమే తప్పని కూడా వాళ్ళు తప్పుబట్టినారు వ్యవస్థలోనే లోపం ఉందని చెప్పి అంగీకరించినారు వాళ్ళు దీనిపై దేశవ్యాప్తంగా చర్చ జరగాలన్నారు చర్చ జరగడానికి ప్రభుత్వం ఒప్పుకోవాలి చర్చ న్యాయవ్యవస్థను ఒప్పుకోవాలి హైకోర్టు న్యాయస్థ ఇప్పటిదాకా న్యాయస్థ హైకోర్టు సుప్రీంకోర్టుల వ్యవస్థ గురించి వాటి పనితీరు గురించి ఎక్కడా చర్చకు అవకాశం లేదు చేస్తే కనుక అది న్యాయ ధిక్కారం అవుతుంది న్యాయ న్యాయ వ్యవస్థను అని చెప్పి తప్పుబట్టినారు ఇప్పుడు వాళ్ళే ఓ తలుపులు తెరుస్తున్నారు కాబట్టి నిజంగానే దేశవ్యాప్తంగా న్యాయ వ్యవస్థ మీద చర్చ జరగాలి చర్చ జరిగే విషయంలో కూడా భోపాల్ గ్యాస్ హాస్పిటల్కి సంబంధించి చాలా త తీవ్రమైన విషయం అది ముప్పై మూడేళ్ళు అవుతుంది ఒక్కరికి న్యాయ పైస నష్టపరిహారం రాలేదు ప్రపంచంలో పారిశ్రామిక విప్లవం వచ్చిన తర్వాత ఇంత భయంకరమైన పారిశ్రామిక ప్రమాదం ఎక్కడ జరగలేదు వర్స్ట్ ఇండస్ట్రియల్ డిజాస్టర్ ఆఫ్టర్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ మరి అంత జరిగిన తర్వాత అరవై నాలుగు వేల మంది చనిపోయినారు ఐదున్నర లక్షల మంది రోగం వచ్చింది కానీ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ స్వయంగా అది ఒక కారు ప్రమాదం వంటిది అన్నాడు మరి అంత తీవ్రమైన జరిగితే భోపాల్ గ్యాస్ హాస్పిటల్ ట్రస్ట్ పెడితే హాస్పిటల్ హాస్పిటల్ పెడితే అది కూడా పనికిరాలేదు ఇంత తీవ్రమైన విపత్తు వచ్చిన తర్వాత కూడా న్యాయస్థానం నిమ్మకు నిరెత్తినట్టు వ్యవహరిస్తే జడ్జే అట్లాంటి తీర్ అటువంటి తీర్పులు చెబితే ఇప్పటి నుంచి అప్పటిదాకా దాని మీద సమీక్ష జరగలేదు దానివల్ల న్యాయ వ్యవస్థకు చెడు పేరు వచ్చింది తప్ప మంచి పేరు రాలేదు మరి దానితో సహా అన్నిటి మీద చర్చలు భోపాల్ గ్యాస్ హాస్పిటల్ ప్రమాదం సంబంధించి భోపాల్ గ్యాస్ బ్లాస్ట్కి సంబంధించి ఆ తర్వాత ముప్పై మూడేళ్ళ తర్వాత జరిగిన ప్రమాదాలకు సంబంధించి ఎక్కడా చర్చ జరగలేదు భోపాల్ గ్యాస్ సంబంధ ప్రమాదంతో సహా అన్ని తీర్పుల మీద ఓపెన్గా బహిరంగంగా చర్చ జరగాల్సిన అవసరం ఉంది సమీక్ష జరగాల్సిన అవసరం ఉంది ప్రజలకు చర్చించాల్సిన అవసరం ఉంది అయితే అభిశంసన ప్రక్రియ కఠినం చేస్తానంటూనే ఈ విధమైన చర్చలు తెర తెర తెరలేపడం సుప్రీంకోర్టు ఇది ఆహ్వానించదగిన విషయం మరి హైదరాబాద్లోనూ తక్కిన చోట్ల జస్టిస్ చలమేశ్వర్ ఆయన హైదరాబాద్ వ్యక్తే కాబట్టి ఆయన మంచి న్యాయవా మంచి న్యాయమూర్తి ఆయన మంచి న్యాయవాది కూడా ఆయనే పిలిచి చర్చలు పెట్టాలి తీర్మానాలు తీర్పులు కోర్టు తీర్పులు వీటన్నిటి మీద బహిరంగంగా చర్చ జరగాల్సిన అవసరం ఉన్నది వాళ్ళ మీద ఆరోపణలు చేయడం తప్పే అవుతుంది కానీ చర్చ తీర్పుల మీద చర్చ మాత్రం అకాడమిక్ చర్చ జరగాల్సిన అవసరం ఉన్నది అవి నల్సర్ లాంటి విశ్వవిద్యాలయాల్లో అదేవిధంగా ఉస్మాన్ యూనివర్సిటీ లా కళాశాల లాంటి కళాశాలలో అకడమిక్ వేదికల మీద చర్చ జరపాలి అకాడమిక్గా మీకుగా జడ్జిలు అదేవిధంగా న్యాయ కళాశాల అధ్యాపకులు కలిసి విద్యార్థులు కలిసి పౌర సమాజం కలిసి ఇది న్యాయమేనా కాదా అనే ఒక చర్చ అయితే జరగాలి లేకపోతే కర్నల్ లాంటి వాళ్ళు వస్తారు పాపం కర్నల్ లాంటి మంచో చెడో కానీ ఏనో అని ఒక చర్చ అయితే లేవదీసినాడు దాన్ని సుప్రీంకోర్టు తప్పుబట్టింది కానీ అదే సమయంలో జడ్జీల నియామకం విషయంలో కూడా జరుగుతున్న పద్ధతిని పట్టింది దాన్ని సమీక్షించుకోవాలని చెప్పింది అందువల్ల ఇది ఒక కీలకమైన మలుపుగా ఉన్నది ఇది అదేవిధంగా ఇంకొక వార్త టైమ్స్ ఆఫ్ ఇండియాలో తక్కిన పత్రికలో ఉంది ఓల్డ్ సిటీలో చాలా చోట్ల ఓల్డ్ సిటీలో మెట్రో రైలు రాదని చెప్పి చెప్తున్నారు ఎందుకంటే అది ముఖ్యంగా ఎంజీబీఎస్ మహాత్మాగాంధీ బస్ స్టేషన్ గౌలిగూడలో ఉంది అక్కడికి వచ్చి ఆగిపోతుంది ఆ తర్వాత ముందుకు పోయే పరిస్థితి లేదు ఎందుకంటే సారజాంగ్ మ్యూజియంలో నుంచి వెళ్ళాలది చార్మినార్ దగ్గర నుంచి వెళ్ళాలి శాలిబండ నుంచి శంషీర్గం నుంచి జంగమ్మెట్ నుంచి పలక్రమా దాకా వెళ్ళాలి ఇవన్నీ పౌరాణిక చారిత్రకంగా ఉన్న ప్రదేశాలు ఇవి ఈ పురాతన ప్రదేశాలని కూలగొట్టడం తప్పైపోతుందేమో అందుకని వాటిని డిస్టర్బ్ చేయడం కూడా తక్కువ అవుతుంది ఆర్కిలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా అనుమతులు కూడా అవసరం ఉంటాయి ఇప్పటికే చాలా అనేక చారిత్రక ప్రదేశాలని కొట్టుకుంటూ పోయింది అది పాత సుల్తాన్ బయార్ను కూడా కొట్టుకుంటూ పోయింది అక్కడికి వచ్చేటప్పుడు ముందు ముందు ఏం చేయాలి మజిలీస్ కూడా అపోజ్ చేస్తున్నది మజిలీస్ అపోజ్ చేయడం న్యాయమైంది అనిపిస్తుంది మజిలీస్ పార్టీ అపోజ్ చేయడం దాన్ని వ్యతిరేకించడం అనేది ఇందువల్ల ఇంకా ముందుకు పోదు అక్కడ ఆగిపోతుందని చెప్పి చెప్పినారు మరి మెట్రో రైలే తెలిసేటప్పుడే అక్కడ దానికి పర్మిషన్ ఇచ్చేటప్పుడే చారిత్రక ప్రదేశాలను ముట్టుకోకూడదనే నిబంధన పెట్టవలసింది అది పెట్టలేదు దూరదృష్టి లేక పెట్టలేదా ధనదాహంతో పెట్టలేదా భూదాహంతో పెట్టలేదా అవన్నీ మెట్రో రైలు కూడా ఆత్మ సమీక్ష చేసుకోవాలి ఆత్మ పరిశీలన చేసుకొని జనం ముందు నిలిచవాల్సిన అవసరం ఉన్నది ఏది ఏమైనా సరే ఐదున్నర కిలోమీటర్ల నిడివి ఉన్న మార్గం ఆగిపోతుంది కాబట్టి జేబీఎస్ తర్వాత ఆగిపోతుంది అది ఆగిపోయేటప్పుడు జేబీఎస్ నుంచి ఫలక్నా దాకా పోయేది అది అక్కడ ఎంజీబీఎస్ దగ్గర ఆగిపోతుంది జేబీఎస్ నుంచి ఎంబీబీఎస్ దాకా ఎంజీబీఎస్ దాకా ఆగిపోతుంది తర్వాత ఏం చేయాలనేది చర్చించాల్సిన అవసరం ఉందని చెప్పి ఇందులో ఒక వార్త ఉంది ఇంకొక ముఖ్యమైన వార్త బెంగాల్ కూడా పశ్చిమ బెంగాల్ కూడా ఉద్రిక్త పరిస్థితి నెలకొన్నది సరిహద్దుల్లో ఉద్రిక్త ఉంది పశ్చిమ బెంగాల్ కూడా ఉద్రిక్తత అది గవర్నర్కు ముఖ్యమంత్రికి మధ్యన ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి కేఎన్ త్రిపాఠి ఫక్తు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలాగా వ్యవహరిస్తున్నాడని చెప్పి ముఖ్యమంత్రి మమతా బెనర్జీ విమర్శలు పెట్టేసింది ఆయన మమ్మల్ని ఫోన్లో బెదిరించినాడని కూడా అన్నది ఒకనొక దశలో నేను రాజీనామా కూడా చేయాలనుకున్నాను అంతగా బెదిరించినాడు ఆయనని చెప్పి ఆమె వాపోయింది ఏది ఏమైనా సరే ఇద్దరూ సోయిలోకి రావాల్సిన అవసరం ఉన్నది ఈ మమతా బెనర్జీది ఆమెకు సంబంధం లేకుండానే ఇరవై నాలుగు పరగణాల జిల్లాలో బిష్ బసీర్హాట్ అనే చోట ఉధృత నెలకొన్నది ఎవరో ఒక పదిగాడేళ్ల బాలుడు ఫేస్బుక్లో ఒక పోస్టింగ్ పెట్టినాడు ఆ పోస్టింగు మహమ్మద్ ప్రవక్తను కించపరిచే విధంగా ఉందని చెప్పి బసీర్హాట్లో ఉధృత నెలకొన్నాయి ఉధృతలు ఎంత తీవ్రమైనాయంటే నాలుగు వందల మంది సరిహద్దు భద్రతరాలను జవాళ్ళను పిలిపించాల్సిన పరిస్థితి ఏర్పడ్డది పోలీసులు పారగాల్సిన పరిస్థితి ఏర్పడ్డది దానికి వెనుక నుంచి ముఖ్య గవర్నర్ ప్రమేయం ఉందేమో అని చెప్పి ఆమె ఆమె నిందిస్తున్నది ఏది ఏమైనా సరే ఈ ఈరోజు వెస్ట్ బెంగాల్లో పశ్చిమ బెంగాల్లో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడిన తరుణంలో గవర్నరు ఒకరి మీద ఒకరు గవర్నర్ ముఖ్యమంత్రి ఒకరి మీద ఒకరు నిందలు వేసుకుంటున్నారు ఇది సరైనది కాదు అని చెప్పి అంటున్నారు ఇది ఈరోజు ఇంగ్లీష్ పత్రికల్లో కీలకమైంది అదేవిధంగా ఆంధ్రజ్యోతి చూద్దాము ఆంధ్రజ్యోతిలో ఒక వార్త జీరో దందా అనే వార్త ఒకటి ఉంది కింద బాటంలో ఉంది త్రీకాలం హెడ్లైన్ జీరో దందా ఉంది అక్క జీఎస్టీ ఎఫెక్ట్తో గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్తో జీరో దంద ఏర్పడే అవకాశం ఉంది దానివల్ల సమాంతర ఆర్థిక వ్యవస్థ ఊత ఊపందుకుంటుందని చెప్పి అంటున్నారు అక్రమ వ్యాపారానికి అవకాశం ఉందని చెప్పి ప్రముఖ అంతర్జాతీయ ఆర్థికవేత్త గై సార్మన్నట్టుగా ఉంది ఇది ఆర్థిక సంస్కరణ మంచిదే కావచ్చు భారతదేశం చేపట్టింది కానీ సంక్లిష్టంగా జీఎస్టీని తీసుకొచ్చింది దానివల్ల మోసాలు అక్రమాలు పెరుగుతాయని చెప్పి సార్మన్ హెచ్చరించినట్టుగా ఇందులో వార్త ఉన్నది విచ్చలవిడిగా స్మగ్లింగ్ జరుగుతుంది బ్లాక్ మార్కెట్ జరుగుతుంది పనుల ఎగవేతకు కూడా భారీగా అవకాశం ఉందని చెప్పి ఉన్న వార్తను ఒకటి ఈ పత్రికలో ఫ్రంట్ పేజీలో వేసినారు అదేవిధంగా అన్ని పత్రికల్లోనూ రాష్ట్ర వ్యాప్తంగా నకిలీ విత్తనాల పడగ విప్పుతున్నది నకిలీ దందాల నకిలీ విత్తనాల దందా పెరిగింది వేలకు వేలుగా పెట్టి దగా పడుతున్న అన్న అన్నదాతలు వాళ్ళ పరిస్థితి భయంకరంగా ఉంది కాలం చెల్లిన ప్యాకింగ్ రీప్యాకింగ్ దాంట్లో విత్తనాలు వేస్తే మొలకెత్తడం లేదని రైతులు లబోదీ పంటున్నారు ఒకవైపు డబ్బు దొరకలేదు ఇంకో వైపు పెట్టుబడి లేదు అన్నిటికంటే ముఖ్యం మార్కెటింగ్ లేదు దానికి తోడు విత్తనాలు కూడా విత్తనాలు విదేశీ విత్తనాలు ఒక ప్రమాదం అయితే స్వదేశంగా నాణ్యత లేని విత్తనాలు మగ విత్తనాలు ఆడ విత్తనాలు అయితే మొలకెత్తాయి మగ విత్తనాలు లేవు మేల్ సీడ్స్ మొలకెత్తవు మగ విత్తనాలు తీసుకొచ్చి పెడుతున్నారు కాలం జల్లిన ఎక్స్పైర్డ్ సీడ్స్ తీసుకొచ్చి పెడుతున్నారు ఇది పెద్ద దు దుస్థితిగా ఉందని చెప్పి చెప్తున్నారు నగర్లో శంషాబాద్లో చాలా చోట్ల అది స్వాధీనం చేసుకున్నారు పెద్ద ఎత్తున తనిఖీల్లో బయటపడ్డాయి వీటికి శిక్ష లేకపోవడం వల్లనే అమ్మేవారికి ఉత్పత్తి చేసేవారికి రెండింటికి శిక్ష లేకపోవడం వల్ల ఈ పరిస్థితి ఏర్పడుతుంది అనేది మనకు కనిపిస్తున్నది తర్వాత ఇంకొక ముఖ్యమైన వార్త ఈ ఈరోజు చూద్దాము దీంట్లో ముఖ్యమైనది హంస్ ఇండియాలో ఒక ముఖ్యమైన వార్త ఉంది తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్ సిటీలో రెండు వేల సంవత్సరం నుంచి విచ్చలవిడిగా డ్రగ్స్ వ్యాపారం నడుస్తున్నది డ్రగ్స్ వ్యాపారం ఎంత ఉందంటే కనీసం మనం చూస్తున్నాం ఎక్కడికి పడితే అక్కడ డ్రగ్స్ వ్యాపారం ఉంది ఆ డ్రగ్స్ వ్యాపారాన్ని ఇప్పటిదాకా పట్టుకోలేకపోతున్నారు హైదరాబాద్లోనే ముఖ్యంగా ఉంది ఇప్పుడు నిజామాబాద్ కూడా వ్యాపించిందని వార్త తెలుస్తుంది డ్రగ్స్ దందాలో ఇరవై ఆరు పాఠశాలలు గణ పాఠశాలలు ఉన్నాయి ఇరవై ఏడు పేరెన్నికైన కళాశాలలు ఉన్నాయి మామూలు కళాశాలలు కాదు అందుకనే ప్రభుత్వ కళాశాలలు ప్రభుత్వ వైశాలే ప్రజలకు శ్రేయస్కరం కార్పొరేట్ కళాశాలలు కార్పొరేట్ ఆసుపత్రులు కార్పొరేట్ పాఠశాలలు అవి అన్ని రకాల విద్యార్థులను చిరగొడుతున్నాయని అర్థమవుతూనే ఉన్నది ఇప్పుడు అదే జరుగుతుంది ఎనభై విద్యా సంస్థలతోటి పద్నాలుగో తారీఖున ఎక్సైజ్ శాఖ సమావేశం కాబోతున్నది అది తినే విద్యార్థుల మానసిక స్థితి ఎట్లా ఉంటుందనేది తల్లిదండ్రులు అర్థం చేసుకోవాలి విద్యార్థులు సమాజం అర్థం చేసుకోవాలని చెప్పి ఆయన దీని మీద ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ చెప్పినాడు ఇంతకాలానికి ఎక్సైజ్ డిపార్ట్మెంటు ఎక్స్ ఎన్ఫోర్స్మెంట్ శాఖ ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ శాఖ కదిలింది అది చాలా మంచి విషయం చాలా కాలంగా ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ శాఖ కదలలేదు ఇప్పుడు కదిలింది దాన్ని పట్టించుకోలేదు నిజానికి తీవ్రమైన ఆరోపణలు వచ్చినాయి రెండు వేల ఒకటి నుంచి అనేక రకమైన ఆరోపణలు వస్తున్నాయి గ్రే సంబంధించిన ఒక డిఎస్పీ ఈ డ్రగ్స్ మాఫియాలో చేరిపోయినాడని చెప్పి అన్నారప్పుడు రెండు వేల ఒకటిలో దొరికినాడు ఐదుగురు మనుషులు పట్టుబడ్డారు ఈ డ్రగ్స్ దందా చేస్తూ దాంట్లో ఒక గ్రే శాఖ డీఎస్పి కూడా పట్టుబడ్డాడు అప్పటి నుంచి దీన్ని ఇప్పటిదాకా ఏమీ చర్యలేదు ఇప్పటికే చర్ చర్య మొదలైంది యాభై మొత్తము యాభై రెండు యాభై మూడు విద్యా సంస్థల్లో ఈ వ్యాపారం సాగుతోంది ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీలో కూడా సాగుతోంది అనేక మంది సినిమా ప్రముఖులు ఎక్కడ పడితే అక్కడ దొరికినారు డ్రగ్స్లు దొరికినారు చివరికి ఏమైపోతుంది తెలంగాణ ఏమవుతుంది అనేది కనిపెట్టాలి హైదరాబాదు నిజామాబాదులో ఇప్పుడు దొరికినారు ఇంకా వేరే జిల్లా కా కేంద్రాల్లో కూడా పరిస్థితి ఉంటుంది ఇప్పటికే పంజాబ్లో ఉడతా పంజాబ్ సినిమా కూడా వచ్చింది తేలిపోతుంది గాల్లో తేలిపోతున్న పంజాబ్ అన్నారు పంజాబ్లో ఏ తల్లిని చూసినా కూడా కంట కన్నీరు లేని తల్లి కనిపించదు ఎందుకంటే భర్తలందరూ తాగుబోతులు బిడ్డలు కొడుకులందరూ వాళ్ళు డ్రగ్ అడిక్ట్స్ అయినారు డ్రగ్స్ తింటున్నారు అందుకని ఆ సినిమా కూడా వచ్చింది తేలిపోతుంది పిల్లలేమో స్కూల్ పిల్లలు కాలేజ్ పిల్లలు కొడుకులు బిడ్డలందరూ డ్రగ్ అడిక్ట్స్ భర్తలందరూ నాలుగు కోట్ల నలభై లక్షల సీసాలు ఖర్చు అవుతాయి ఐఎంఎఫ్ఎల్ ఇండియన్ మేడ్ ఫారెన్ లెక్కరు ఈ విధంగా మొత్తం పంజాబ్ నాశనం అయిపోయింది ఊర్ల కూర్లు ఆలిపోయి ఊర్ల కూర్లు కూలిపోయినాయి సంసారానికి కొంపలు కొంపలు ఆరిపోయినాయి అంత పరిస్థితి పంజాబ్లో ఉంది పంజాబ్లో ఊగుతున్నారు తాగుతున్నారు డ్రగ్స్ తింటున్నారు ఎక్కడికక్కడ తేలిపోతున్నారు తేలిపోతున్న పంజాబ్ ఉడతా పంజాబ్ ఆ తర్వాత కేరళ పరిస్థితి ఆ తర్వాత ఆంధ్ర తెలంగాణ కూడా అయ్యే ఉంది ఈరోజు తెలంగాణ కంటే కూడా ఎక్కువ మద్యం తాగేది కోస్తా ఆంధ్ర అయిపోయింది కోస్తా తెలంగాణ రెండు ప్రాంతాల్లో భయంకరంగా మద్యం పారుతున్నది చివరికి అక్కడ మంత్రి ఒక ఆయన చెప్పినట్టుగా బీరు తాగండి మందు మానండి అన్నట్టుగా చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది ఎందుకంటే బీరులో తక్కువ ఆలకాల ఉంటుంది ఆయన ఆయనే అన్నాడు మద్యంలో ఎక్కువ ఆలకలు ఉంటుంది అన్నాడు ఈరోజు కోస్తాలో చాలా చోట్ల వెనుకపాటుతో సహా చాలా చోట్ల మా స్త్రీలందరూ రోడ్డు మీదకి వచ్చి ఆందోళన చేస్తున్నారు ఆ గతంలో మనం చూసినాం మల్లాది సుబ్బమ్మ దూపగుంటూరుషమ్మ వీళ్ళందరూ వచ్చి సంపూర్ణ మద్య నిషేధం పెట్టమన్నారు ఇప్పుడు తెలంగాణలో ఆందోళన కూడా అదే పరిస్థితుంది అనేక చోట్ల తాగి గుద్దితే కుటుంబాలు కుటుంబాలు ఆరిపోయినాయి హైదరాబాద్లో చూసినాము పంజాగుట్ట దగ్గర హైదరాబాద్లో నగారాజు సర్కిల్ దగ్గర రమ్య అనే అమ్మాయి చనిపోయింది ఆమె చిన్న రమేష్ చనిపోయింది ఆ తాత మధుసేనాచార్య చనిపోయినాడు అట్లా జనగామల కూడా జరిగింది అనేక చోట్ల కుటుంబాలు కుటుంబాలు ఆరిపోతున్నాయి తాగి రావడం గుద్దటం ఇంత ఎన్ని డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు పెట్టినప్పటికీ కూడా బయటకు వస్తూనే ఉన్నారు జరుగుతూనే ఉన్నాయి ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి అడుగడుగునా డ్రంక్ అండ్ డ్రైవ్ చెక్ చెక్ పోస్టులు పెట్టి చేయాల్సిన అవసరం ఉంది సీసీటీవీలు పెట్టి చేయాల్సిన అవసరం ఉంది నారాయణ కుమారుడు మనం చూసినాం బాగా తాగి గుద్దుకుంటే చచ్చిపోయినాడు ఇంత అయినా కూడా నారాయణ అజరుద్దీను కోమటిరెడ్డి వాళ్ళ పిల్లలందరూ చనిపోయినా కూడా ఇంకా ప్రభుత్వానికి సోయిరాలన్నట్టు అనిపిస్తుంది ఇంతకాలానికైనా కాలానికైనా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటు ఎక్సైజ్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ వాళ్ళ పాపం అగున్ అగున్ అకున్ సగర్వాల్ ధైర్యంగా బయటకు వచ్చేసి ఆయన పట్టుకున్నాడు ఇది చాలా గొప్ప విషయము దీని అన్నింటినీ సీజ్ చేయాల్సిన అవసరం ఉన్నది దీనికోసం ఇప్పటికీ ఒక ఐజీ లెవెల్ అధికారు ఉండాలి దీంట్లో ఐజీ లెవెల్ అధికారు ఉండి చీఫ్ సెక్రటరీకి సంజాయించే విధంగా చీఫ్ సెక్రటరీకి సమావేశం ఇచ్చే విధంగా ఒక ఉన్నతాధికార సంఘం ఉంటే తప్ప ఇవి జరగదని చెప్పేసి సిన్స్ ఇండియాలో చక్కటి వార్తలు రాస్తున్నారు ఆ వార్త ఈ ఇండియాలో ఉంది తక్కిన వార్తల్లో లేదు ఇది నిజంగా అభినందించవలసిన అమ్స్ ఇండియాను మనము మనస్ఫూర్తిగా అభినందిద్దాము దీంట్లో పేజ్ ఆరులో కూడా చాలా చోట్ల ఉన్నాయి గంజాయి కలిపిన చాక్లెట్లు అమ్ముతున్నారు నిజామాబాద్లో పాఠశాలలు కూడా అమ్ముతున్నారు జనరల్ స్టోర్లో కూడా చాక్లెట్ అమ్ముతున్నారు నిర్వాహకుని అరెస్ట్ చేసినారని చెప్పి దీంట్లో వార్త ఉంది ఎక్కువగా ఇవన్నీ గోవా నుంచి వస్తున్నాయి ఆ కెలు అరెస్ట్ చేసినారు కెలుని అరెస్ట్ చేస్తే ఆయన చెప్పింది ఏమంటే ఇది వస్తున్నాయి ఒక్క నిజామాబాద్లో ఒక్క వ్యాపారి దగ్గర ఎనిమిది వేల ఏడు వందల అరవై ఉండలు దొరికినాయి దాన్ని బట్టి ఏమవుతుంది తెలుస్తుంది ఇవన్నీ రాజస్థాన్లో తయారవుతున్నాయి రాజస్థాన్ నుంచి గోవా పోతున్నాయి గోవా నుంచి హైదరాబాద్కి వస్తున్నాయి ఇట్లా దేశమంతా వ్యాపిస్తున్నది దీనికి సంబంధించి అన్ని పత్రికల్లో ఈరోజు ఇది ఏ పత్రిక వార్తలోనూ ఒక మంచి వివర వివరమైన వార్త దీంట్లో ఉన్నది రెండు వా దీంట్లో ఉన్నాయి అదేవిధంగా తక్కిన పత్రికల్లో కూడా ఇది సాక్షిలో కూడా మంచి వార్త ఉంది కెల్విన్కు అధిక శాతం డ్రగ్స్ గోవా నుంచి వస్తున్నాయని చెప్పింది ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇది నిర్ణయించినారని అదేవిధంగా హోటల్లో కూడా డ్రగ్స్ సరఫరా చేస్తున్నారని వార్త ఉంది డ్రగ్స్ నిఖిల్ శెట్టితో గోవా నుంచి కెల్విన్ తెప్పించినాడు అది సిఐడి నార్కోటిక్ కేసు బదిలీ అయింది సిఐడికి పంపించాలి కానీ సిఐడి శాఖ ఇప్పటిదాకా నార్కోటిక్ సిఐడి దానికి కూరలు లేవు కూరలు తెప్పించి పెట్టాలి గట్టిగా చేయకపోతే యువతంతా నిర్వీర్యం అయిపోతుంది యువతంతా నాశనం అయిపోతుంది దేశం కూడా నాశనం అవుతుంది ఎక్కడ పడితే అక్కడ జర్దాలు గుట్కాలు పాన్పర వీటన్నిటితో పాటు పొగాగు ఉత్పత్తులతో పాటు రమ్ము విస్కీ ఇండియన్ మేడ్ ఫారెన్ లిక్కర్ విదేశీ మధ్య మధ్యం అది అదేవిధంగా స్వదేశీ మధ్యము గ్రామాల నుంచి వచ్చే నాటు నాటు మందులు స్వదేశీ మందులు ఇవన్నిటితో దేశం నిర్వీర్యమయ్యే పరిస్థితుంది అందుకని దీని మీద నడుము బిగించి బెల్ట్ కట్టకపోతే ఇది దేశం ప్రమాదంలో ఉంటుందనేది ఈరోజు పత్రికల్లో సారాంశం అది అదేవిధంగా ఇక్కడ చూస్తే ఇంకొక వార్త వార్తలో ఉంది అది ముఖ్యమైన వార్త ఇది వార్తగా ఉండాలి జనజీవితాన్ని ప్రభావితం చేసే వార్త వాన పడితే వార్త వాన పడకపోతే వార్త వార్త పడు వాన పడుతుందా వాన పడతలేదు పడలేదా అది వార్తగా ఉండాలి ఏది సత్యం ఏది సత్యం మనం చెప్పేది వార్తను పునర్నిర్వర్తించాల్సిన అవసరం ఉంది వార్త మాత్రం ఈ వార్త పత్రిక నిజంగానే చక్కగా చూపించింది ఏది వార్త ఏది వార్త కాదు ఇందులో జాడలేని నైరుతి పవనాలని చక్కగా చూపించింది మబ్బు లేవు వానలు లేవు ఎనిమిది తర్వాతనే ఈ నెల ఎనిమిదో తర్వాతనే వర్షం ఉండే పరిస్థితి అని చెప్పింది ఇటువంటి వార్తలే ఉండాలి ప్రకటనలు కాదు సినిమా యాక్టర్ల ప్రకటనలు కాదు వాళ్ళ బూత్ పురాణం కాదు క్రికెట్ అనేది అది అయితే ఆటనే కాదు అది కేవలం మ్యాచ్ ఫిక్సింగ్ అది అది ఒక గ్యాంబ్లింగ్ అది అది మ్యాచ్ ఫిక్సింగ్ గ్యాంబ్లింగ్ ఏ రకమైన స్కిల్ లేదు దాంట్లో డ్రగ్ దాన్ని డిగ్రీ ఆఫ్ డిఫికల్టీ అంటారు ఎంత కష్టమైంది దాంట్లో పవర్ ఉందా ఫోర్స్ ఉందా పవర్ లేదు ఫోర్స్ లేదు బాక్సర్ గుద్దితే ఒక బరెనో ఆవున గుదితే అవతలికి పోతుంది చెయ్యి అంత బ అంత బలం ఉంటుంది స్కిల్ ఉందా స్కిల్ లేదు ఎండ్యూరెన్స్ కష్టాన్ని చేయించే శక్తి ఉందా అది కూడా లేదు ఎజైలిటీ చెండులాగా బంతిలాగా ఎగరాలి మనిషి అటువంటిది ఉందా ఎజైలిటీ లేక స్కిల్ లేక ఎండూరెన్స్ లేక పవర్ లేక ఫోర్స్ లేక ఏ రకమైన నైపుణ్యం లేని ఆట ఆ క్రికెట్ దాన్నేమో రోజులకు రోజులు తరబడి చూపిస్తున్నారు అట్లాగా అది చూపించాల్సింది మీరు నారాయణది ఇంకోరిది ఇంకోది క్రైమ్ గురించి కాదు ప్రమాదాల గురించి కాదు జనజీవితాన్ని చూపించాలి అది వార్త అవుతుంది వార్త అంటే వర్షం పడితే ఒక పర్యవసానం ఉంటుంది పర్యవసానమే వార్త జనజీవితాన్ని ప్రభావితం చేసేదే వార్త అన్నట్టుగా వార్తలు ఉండాలి పత్రిక అంటే అదే ఉండాలి అంటే వర్షం పడితే వర్షం పడితే చెరువుల్లో కుంటల్లో ఉంటాయి నదుల్లో నీళ్ళు ఉంటాయి వాగులో నీళ్ళు ఉంటాయి గడ్డి ఉంటుంది మనుషులకు పశువులకు తాగడానికి నీళ్ళు ఉంటుంది మనుషులకు గ్రాసం ఉంటుంది పశువులకు కూడా పశుగ్రాసం ఉంటుంది పంటలు పండుతాయి కరువులు ఉండవు ఆకలి చావులు ఉండవు ఆత్మహత్యలు ఉండవు వలసలు ఉండవు ప్రజలు సుభిక్షంగా ఉంటారు అది వార్త వర్షం లేకపోతే ఏమవుతుంది గడ్డి ఉండదు గాదం ఉండదు మనుషులకు తిండి ఉండదు చెరువులో నీళ్ళు ఉండవు వలసలు ఎక్కువైపోతాయి కరువులు ఎక్కువైపోతాయి ఆత్మహత్యలు ఆకలి చావులు ఉంటాయి అది ఒక పర్యవసానం ఈ రెండు పర్యవసానాలు చూపించేదే సుభిక్షము దుర్భిక్షము చూపించేదే వార్త జనజీవే తాను చూపించేది వార్త అది ఈ రోజు ఒక పత్రిక వార్తలో మాత్రమే ఉన్నది వార్తను కూడా మనస్ఫూర్తిగా అభినందిద్దాం చక్కటి ఒక దీంట్లో విశ్లేషణ ఉంది ఇవి ఈరోజు పత్రికల్లో వచ్చిన వార్తలు అసత్యాలు అర్ధసత్యాలు అబద్ధాలు వక్రీకరణలు స్వీయ మానసిక ధోరణులు అన్నిటికంటే మించి మాటకారితనం అన్నిటికంటే మించి వాస్తవం వాస్తవం కూడా సత్యం కాదు ఇవన్నిటి నుంచి వాస్తవం నుంచి కూడా సత్యాన్ని విడదీయాలి ఈ అన్నిటి నుంచి సత్యాన్ని విడదీసి వడపోసి ప్రజలకు ఒక ఆవిరి బట్టి చూపించేది వార్త అవుతుంది అటువంటి ప్రయత్నం మనం చేస్తున్నాము వాస్తవం అనేది దూరం నుంచి చూస్తే ఉప్పు కప్పురము నొక్క పోలిక నుండు ఉప్పు వేరు కప్పురం వేరు అని చెప్పగలగాలి కప్పురమేది క ఉప్పేది కప్ ఉప్పు కప్పురము కలకండ కలకండ మిశ్రీ అంటారు తెలంగాణలో నవ్వోతు కూడా అంటారు మిశ్రీ అనేది హిందీ మాట ఈ అన్నిటినీ మూడొకేరు తీరుగా ఉంటాయి ఇది మిశ్రీ అంటే ఇది కలకండ ఇది చక్కెర గూలికలు ఇది గల్లుప్పు ఇది కప్పురము అని మూడింటిని వేరు వేరు చూపించి చూపించగలిగితేనే అది వార్త అవుతుంది అట్లా చూపించే ప్రయత్నమే ఏది సత్యం ఏది అసత్యం కార్యక్రమం ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న వాయిస్ టుడే ప్రేక్షకులకు నమస్కారం పత్రికల్లో వచ్చే వార్తల్ని విశ్లేషించి ప్రజలకు సత్యాలు అసత్యాలు తేటంతల్ల చేసే ప్రయత్నమే ఏది సత్యం ఏది అసత్యం ेदिनाकं ये येदि सत्यं येदसत्यम्